బట్ మేడం కొన్ని చోట్ల మనం చూస్తున్నాం ఈ యొక్క ఫ్రీ ఫుడ్ సప్లై చేసే దగ్గర కూడా ఈవెన్ కొంత అమౌంట్ తీసుకుని అంటే ఒక 5 రూపీస్ తీసుకోవడం కానీ ఇటువంటి కొన్ని కౌంటర్స్ మనం చూస్తున్నాం. సో ఆ కౌంటర్లో కూడా ఒక పప్పు కానీ లేకపోతే ఇంకొక రకమైన కూర వేయడం కానీ రెండు రకాల కర్రీస్ తోటి రైస్ ఇస్తున్నారు అంతవరకే. సో మీకు ఎలా సాధ్యపడుతుంది ఇంత మెనూ ఇవ్వడానికి వారికి? మెయిన్ మన ఇంట్లో వండుకొని మనం ఎలా పెడతాం భోజనం, అలాగే పెడుతున్నాం. అందరూ వాళ్ళ ఇళ్లలోనే వండుతున్నారు కాబట్టి వాళ్ళ ఏరియాస్ నుంచి ఎంక్వైరీస్ వచ్చినప్పుడు అది పెద్ద డిఫికల్ట్గా అనిపించట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు లక్డీ కాపూల్లో ఉన్నారు, లక్డీ కాపూల్లో మన మెంబర్ ఉన్నారు, ఇక్కడ ఎంతమంది కోవిడ్ పేషెంట్స్ ఉంటారో మనం రీచ్ అయితే మహా అంటే ఒక 5 ఫ్యామిలీస్ రీచ్ అవుతాయి. అంటే లక్డీ కాపూల్ ఏరియా నుంచి చెప్తున్నాను, 5 ఫ్యామిలీస్ రీచ్ అయితే 5 3s 15 మెంబర్స్కి. సో మనం ఇచ్చేది 5 డేస్, మన ఇంట్లో వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా ఉండి మనం పంపిస్తున్నాం. అంటే మన ఇంట్లో ఏదైతే వండుకుంటామో ఇంకా సపరేట్గా ఎగ్స్ ఇవన్నీ కూడా. సో అది అంత బర్డెన్ అనిపించట్లేదు. అంటే ఫస్ట్ వేవ్ లో మరి ఇదే కార్యక్రమాలు చేస్తారా, సెకండ్ వేవ్ లోనే చేస్తున్నారా, మొత్తం చేస్తున్నారా? నో, ఫస్ట్ వేవ్ లో చాలా చేసామండి. 1 లాక్ ఫ్యామిలీస్ కి గ్రాసరీస్ డిస్ట్రిబ్యూషన్ చేసాము, ఆటో డ్రైవర్స్ కి చేసాము, జర్నలిస్టులకు చేసాము, ఫిలిం ఇండస్ట్రీలో లైక్ ఉంటారు కదండి టెక్నీషియన్స్, లైట్ మ్యాన్, కెమెరామెన్, వీళ్ళందరికీ చేసాము, మైగ్రెంట్ వర్కర్స్ కి చేసాము. మైగ్రెంట్ వర్కర్స్ కి కొన్ని వెహికల్స్ కూడా అరేంజ్ చేసి ఊర్లోకి పంపించడం జరిగింది. శానిటరీ వర్కర్స్ కి చేసాము ఇన్ కోఆర్డినేషన్ విత్ మా ఏరియా ఐఏఎస్ తో. మా ఏరియా ఐఏఎస్ అడిగారు, మున్సిపల్ కమిషనర్ మాకు గోపి గారు ఐఏఎస్, ఆయన అడగగానే శానిటరీ వర్కర్స్కి స్టార్ట్ చేశాము, అలాగా మైగ్రెంట్ వర్కర్స్కి స్టార్ట్ చేశాము. రైట్ మేడం, అంటే ఒకవేళ హోమ్ క్వారంటైన్లో ఉన్న వారికే ఇస్తారా లేకపోతే హాస్పిటలైజ్డ్ అయిన వారికి కూడా ఇస్తారా ఫుడ్? నో అండి, హాస్పిటల్స్లో వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు పేషెంట్కి డైట్. హోమ్ క్వారంటైన్ వాళ్ళకి, హోమ్ ఐసోలేట్ అయిన వాళ్ళకి ఏంటంటే ఇంకో యాక్సెస్ ఉండట్లేదు. ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ అందరు ఐసోలేట్ అయిపోయిన వాళ్ళకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఒకే ఫ్యామిలీలో 6 గురికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒకే ఫ్యామిలీలో 4 గురికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొన్ని ఫ్యామిలీస్లో పిల్లలకే వస్తున్నాయి పెద్దలకి రావట్లేదు, కొన్ని ఫ్యామిలీస్లో పెద్దలకి అంటే ఏజ్డ్ వాళ్ళకి వస్తున్నాయి. ఇలా చూసుకొని మనం కేటగిరీస్, మెయిన్ ప్రిఫరెన్స్ మాత్రం హోమ్ ఐసోలేషన్లో ఉండే వాళ్ళకి ఇస్తాము. రైట్, అంటే ఇప్పుడు ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ ఇంకా పాండమిక్ ఇంకా విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం, మరి ఒకవేళ ఇంత ప్రీ ఫుడ్ మీరు సప్లై చేయడానికి మీ దగ్గర ఏమైనా అక్షయ పాత్రలు లాంటివి ఉన్నాయా? అస్సలు లేదండి, అక్షయ పాత్ర లాంటివి ఏం లేవు. ఇప్పుడు మనం చేస్తున్న సర్వీసెస్ చూసి ఇంకొంతమంది ఎన్ఆర్ఐస్ ముందుకు వస్తున్నారు. నిన్నే మా ఫ్రెండ్ ఒక ఆవిడ చూసి, ఆవిడ అక్కడ ఒక తెలుగు ఆర్గనైజేషన్లో యాక్టివ్ మెంబరు, లత చాలా మంచి పని, ఇన్ని సిటీస్లో చేస్తున్నావు, ఇన్ని స్టేట్స్లో చేస్తున్నావు కాబట్టి వీ విల్ డెఫినెట్లీ ట్రై టు హెల్ప్ యూ అని వస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మా ఫ్రెండ్స్ ఎన్ఆర్ఐస్ని కూడా పెట్టుకున్నాను. ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఫండ్స్ అయిపోతాయో నెక్స్ట్ 1 మంత్ వరకైనా మనం చేయాలి. ఈ సర్వీసెస్ మేము April 29th నుంచి స్టార్ట్ చేశామండి. అంటే ఆల్మోస్ట్ 2 వీక్స్ కంప్లీట్ అయ్యి 3rd వీక్లోకి వచ్చాం. సో ఇంకొక 1-2 మంత్స్ అయినా చేయాలి, ఎందుకంటే వ్యాక్సినేషన్ స్టార్ట్ అయిన తర్వాత నెమ్మదిగా తగ్గుతుంది అనే ఒక ఆశ ఉంది అందరిలో. సో అప్పుడు స్లో డౌన్ అయ్యే వరకు మాత్రం మేము ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నాం. రైట్ మేడం, ఫస్ట్ వేవ్లో కూడా మనం చూస్తాం, మరి ఇతర దేశాల నుంచి ఎవరైతే ఇక్కడికి అర్జెంటుగా రావాలనుకున్నారో చేరుకోవాలనుకున్నారో వారికి హోమ్ క్వారంటైన్లో భాగంగా కొన్ని ఏమంటారని హోటల్స్లో ఉంచడం, వారికి మెనూ సప్లై చేయడం. సో అక్కడ కూడా గుడ్ ఫుడ్ కాదు అంటూ కూడా, 1000 రూపాయలు తీసుకున్నారు అయినా సరే మంచి ఫుడ్ పెట్టలేదు అంటూ కూడా ఇటువంటి వార్తలు మీ చెవిన పడే ఉంటాయి, వాటి మీద మీ యొక్క స్పందన? అంటే ఆబ్వియస్లీ వాళ్ళు రాగానే 14 డేస్ క్వారంటైన్ ఉండాలని హోటల్స్లో పెట్టారు. సో హోటల్స్లో ఎలాగైనా మనకు తెలిసి వాళ్ళ మెనూ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు యూజ్ చేసే ఆయిల్స్ కానీ అవి కానీ, అంటే నో కమెంట్స్ ఆన్ దట్ అండి. హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్డే, ఇంట్లో ఉండే వంటకి హోటల్లో ఉండే వంటకి చాలా తేడా ఉంటుంది కదండి. సో ఇంటి ఫుడ్డే వండిస్తున్నాము ఇప్పుడు మేము. మెయిన్ ప్రిఫరెన్స్ ఇంట్లో మనమైతే ఎలా వండుకొని తింటామో అలాంటి ఫుడ్డే ఇచ్చి తొందరగా పేషెంట్ కోలుకోవాలని మెయిన్ ఈ డ్రైవ్ చేస్తున్నాం. ఫుడ్ డ్రైవ్ అసలు అది కూడా ఫ్రీ ఫుడ్ సప్లై అని పెట్టినప్పుడు చాలా మంది మాకు ఎలాంటి ఫుడ్ ఇస్తారో, సరిగ్గా ఇస్తారో ఎవరో, లేదంటే అందరిలాగా ఒక పులిహోర చేసి ఇచ్చేస్తారేమో, ఒక సాంబార్ రైస్ చేసి ఇస్తారేమో అనుకున్నాం. యాక్చువల్లీ లాస్ట్ ఫస్ట్ వేవ్ అప్పుడు మేము ఒకటే ఐటమ్ ఇచ్చాం. అప్పుడు అంటే ఇలా ఇంత కోవిడ్ స్ప్రెడ్ అయ్యి లేదు అప్పుడు. చాలా మందికి ప్రాబ్లం ఎందుకైందంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళకి, శానిటరీ వర్కర్స్కి ఇలాంటి ప్రాబ్లం అయింది కాబట్టి వాళ్ళకి ఫుడ్ అందించాం. ఇప్పుడు డిఫరెంట్ ప్రాబ్లం, ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి పౌష్టికాహారం ఇంపార్టెంట్ కాబట్టి ఈ విధంగా మెనూ, ఏ రోజు మెనూ ఆ రోజు డిసైడ్ చేసి కుక్ చేసి పంపిస్తూ ఉంటాం. మెడిసిన్ సప్లిమెంట్స్ ఏమైనా ఇస్తున్నారా, ఓన్లీ ఫుడ్ ఇస్తున్నారా? నో నో, మెడిసిన్స్ మనం ఇవ్వట్లేదండి, బికాస్ ఇట్స్ అండర్ కంప్లీట్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. కానీ నారీసేనా ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ పెట్టాము మన గ్రూప్లో ఉండే డాక్టర్స్తోనే. ఎనీ టైం వాళ్ళ ఇంట్లో నుంచే ఆన్లైన్లో ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం ఉంటే
కన్సల్ట్ అయ్యి వాళ్ళు మెడిసిన్స్ అవి డాక్టర్స్ రిఫర్ చేస్తారండి. అండ్ మెడిసిన్స్ కూడా చాలా హోమ్ డెలివరీస్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. రైట్, అంటే ఇప్పుడు మీరు ఇంతమందిని స్టాఫ్ మెయింటైన్ చేయడం జరుగుతుంది, మరి వారందరికీ మరి ఒక సాలరీస్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా ఖర్చు అవుతుంది కదా, సో దీనికి సంబంధించి ఎలా సూట్ అవుతుంది? అస్సలు సాలరీస్ ఇవ్వట్లేదండి, ఇట్ ఈస్ ఓన్లీ అ కాన్సెప్ట్ విత్ సర్వీస్. సో నేనైతే అందరికీ ఏమని చెప్పానంటే, ఎవరికైతే సర్వీస్ ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే పేషెన్స్ ఉందో వాళ్ళే ముందుకు రండి అని చెప్పాను. బికాజ్ సర్వీస్ చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలండి. ఇప్పుడు అవతల వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడిగి ఇరిటేట్ చేస్తూ ఉంటారు. సో ఒక ప్రెస్ రిపోర్టర్ వైజాగ్లో ఒక పేషెంట్ లాగా కాల్ చేశారు మన వాలంటీర్కి. కాల్ చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత నేను ప్రెస్ రిపోర్టర్ అని చెప్పారు. ఆయన నాకు కాల్ చేసి చాలా ఇంప్రెస్ అయ్యాను, లత గారు మీ వాళ్ళు చాలా ఓపికతో ఆన్సర్ చేస్తున్నారు. నేను ఒక 10 క్వశ్చన్స్ అడిగాను, ఎలా రీచ్ అవుతుంది, ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారు, ఏ ఏరియాస్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా. సో మెయిన్ సేవ చేయటానికి ఇంట్రెస్ట్ ఉండాలండి. అండ్ మనకి కోపము, చిరాకు ఇలాంటివి ఉంటే సర్వీస్ చేసి ఉపయోగం లేదు. దయా, ప్రేమ, కరుణ ఉండాలి. రైట్ మేడం, అవుట్ సైడ్ కూడా ఫ్రీ ఫుడ్ అనేసరికి మనకి యూజ్డ్ ఆయిల్ కానీ లేదా యూజ్డ్ కొంచెం మెత్తబడిపోయిన వెజిటబుల్స్ పెట్టడం కానీ లేకపోతే రకరకాలుగా సెకండ్ గ్రేడ్ వాడతారని ఒక విమర్శ అనిపిస్తుంది. సో మీ యొక్క ఫుడ్ మెనూలో ఎలా ఉంటుందంటారు? అలా ఉండదండి, అందుకే క్లియర్గా ఏ రోజు తాలి ఆ రోజు పోస్ట్ చేస్తున్నాను నేను వాళ్ళందరికీ. వాళ్ళే తిరిగి మనకి ఫోటోలు పంపిస్తున్నారు, కంచంలో పెట్టుకొని చక్కగా వచ్చిందండి, మనకి అన్నం వచ్చింది, కూర వచ్చింది, పప్పు వచ్చింది, ఎగ్ వచ్చింది, నెక్స్ట్ బనానా వచ్చింది, లేదంటే స్వీట్ వచ్చింది అని పళ్ళెంలో నీట్గా అరేంజ్ చేసి మరీ పంపిస్తున్నారు. ఏ రోజు ఫోటో ఆ రోజు ఆ తాలి నేను పోస్ట్ చేయటం జరుగుతుంది అందరికీ. మనము ఇంట్లోనే వంట చేస్తున్నాం కాబట్టి హోమ్ కిచెన్స్ అందరూ ఉమెన్ అందరూ కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎలా వంట చేసుకుంటారో అలాంటి ఫుడ్డే ఇస్తున్నాము. ఇక్కడ హోటల్స్లో లాగా యూజ్ చేసిన ఆయిల్ యూజ్ చేయటము ఇలాంటివి జరగవండి. సో కంప్లీట్లీ మన ఇంట్లో ఎలా వండుకుంటామో హైజీనిక్గా, అలాగే కాకినాడలో కూడా అంతే అండి. ఒక లేడీ నిర్మలా గారిని, ఆవిడ ఇంట్రెస్ట్ అనమాట, షీఈస్ అన్ సిగ్నేచర్ ఈటరీ అని ఉంటుంది. ఆవిడ కూడా చాలా న్యూట్రిషన్ని వాల్యూస్ అన్నీ పెట్టి చాలా హైజీనిక్గా ప్రిపేర్ చేసిస్తున్నారు. సో ప్రతి చోట, అలాగే గుంటూరులో కూడా అనిల్ అని ఈజ్ అ చెఫ్, ఆయన కూడా న్యూట్రిషన్ వాల్యూస్తో ప్రిపేర్ చేసిస్తున్నారు. అంటే కొన్ని చోట్ల మెన్ సపోర్ట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది ఒకటి రెండు చోట్ల. అంటే ఇప్పుడు ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ మరి రాను రాను కూడా ఈ యొక్క కోవిడ్ పేషెంట్ల యొక్క సంఖ్య పెరుగుతుంది కదా, సో దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? కోవిడ్ పేషెంట్లది చైన్ బ్రేక్ చేయాలంటే మాక్సిమం అందరు ఇంట్లో కూర్చోవాలండి. అంటే మనకుండే వర్క్ కానీ ఏదైనా మనకి అవసరం అయితేనే వెళ్ళాలి. ఇప్పుడు చూస్తే ఎవ్రీ 3-4 హౌసెస్కి ఒక కోవిడ్ పేషెంట్ అయితే ఈజీగా కనబడుతున్నారు. బట్ వన్స్ వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది కాబట్టి స్లోగా కేసెస్ డౌన్ అవ్వచ్చు. అంటే జూన్ ఎండింగ్ వరకు నాకు తెలిసి చాలా వరకు కేసెస్ కంట్రోల్లోకి రావచ్చు అనుకుంటున్నాము. బట్ యాజ్ అందరు చెప్పినట్టు 2024 వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. దీంతో కలిపి మనము ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడు కూడా తగ్గిపోయింది అని అనుకోవటానికి లేదు. మనం ప్రికాషన్స్ తీసుకొని మన ఇమ్యూనిటీ బూస్టర్స్ అయితే ఏమున్నాయో ఇమ్యూనిటీ మనం బిల్డ్ చేసుకోవాలి. ప్రతిరోజు వైటమిన్ సి ఉండేలా తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎగ్ తీసుకోవాలి. మన అమ్మమ్మలు చెప్పే విధంగా, మన అమ్మమ్మలు చెప్పేవారు పసుపు, మిరియాలు, అల్లము ఇవన్నీ ఎక్కువ వాడాలి. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు ఉండేవారు తులసి ఆకు వేసి రాత్రంతా మార్నింగ్ ఆ వాటర్ తాగేవారు. ఎందుకని అడిగితే ఇది చాలా మనకి రోగ నిరోధక శక్తి పెంచుతుంది అని చెప్పేవారు. అప్పుడు ఇలా చేస్తే కూడా బాగుంటుంది. అంటే అప్పుడు వాళ్ళు పూర్వీకులు చాలా పాటించేవారు ఇలాంటివి. మనం ఈ బిజీ లైఫ్లో ఏం పాటించట్లేదు, బట్ వాళ్ళు పాటించిన కొన్ని నిజంగా మనకు ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు. రైట్ మేడం, ఒకవేళ సర్వీస్ అనేది సర్వీస్ మోటివ్గా తీసుకుంటే మరి యొక్క రికగ్నిషన్ అవసరం లేదు అనుకుంటారు చాలామంది, మరి మీకు రికగ్నిషన్ ఎలా ఉంది ఇప్పటి వరకు, గుర్తింపు ఎలా ఉంది సమాజంలో? ఇది అంటే మనం ఊహించని విధంగా ప్రతి ఒక్కరు వాట్సాప్ స్టేటస్లోనే మన ఫ్లయర్ అయి ఉందండి. అంటే ఒక మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక కైండ్ హార్ట్తో, వాట్ వీ గివ్ విత్ హార్ట్ఫుల్నెస్ కమ్ బ్యాక్స్ టు అస్ అంటారు. మనం నిజంగా పేరు ప్రఖ్యాతల కోసము సేవ చేయకూడదండి, హార్ట్ఫుల్గా చేస్తే అదే వస్తుంది. బట్ యాక్చువల్గా అంటే మీరు చేసే సర్వీస్ కోవిడ్ పేషెంట్స్ కదా, మిగతా పబ్లిక్ అంటే జనరల్ పబ్లిక్ కాదు కదా, సో ఎలా ఉంటుంది అప్పుడు కోవిడ్ పేషెంట్స్? ఇప్పుడు మీరు ప్రతి, నేను అదే చెప్పాను కదండి, కోవిడ్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారండి ప్రతి ఏరియాలో. ఇఫ్ యూ టేక్ ప్రతి
ప్రతి 4-5 హౌసెస్ కి ఒక కోవిడ్ పేషెంట్, ప్రతి అపార్ట్మెంట్ లో 2-3 ఫ్లాట్స్ కి కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు. సో రీచ్ ఎక్కువ ఉంది. అందరు ఏం చేస్తున్నారంటే ఫ్రీ ఫుడ్ సప్లై అనగానే అరే మా బంధువులకు ఉపయోగపడుతుంది, మా అమ్మ నాన్న వైజాగ్ లో ఉన్నారు ఉన్నాము, లేదంటే కాకినాడలో ఉన్నారు, లేదంటే మా అక్క అక్కడ ఉంది, లేదంటే మా చిన్నాన్న అక్కడ ఉన్నారు అని ఈ ఫ్లయర్ షేర్ చేస్తున్నారు. ఎవరికైనా ఉపయోగపడుతుంది, వాళ్ళకి వచ్చినా రాకపోయినా రీచ్ ఎక్కువ ఉంది, రీచ్ జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి అందుతుంది. రైట్ మేడం, అంటే ఒక లాటరీలో 1 కోటి రూపాయలు తగిలింది అనే దానికంటే ఆ తృప్తి కంటే కడుపు నిండా భోజనం పెట్టామన్న తృప్తి, రెండిట్లో మీకు ఏది నచ్చుతుంది అంటారు? కడుపు నిండా భోజనం పెట్టామన్న తృప్తి. ఎందుకంటే అండి, డబ్బుని ఈరోజు ఇస్తే సరిపోతుందో లేదో తెలియదు, ఈ రోజు ఖర్చు పెట్టేసుకుంటారు రేపటి గుర్తుండదు, కానీ ఒక పూట అన్నం పెట్టింది మాత్రం ఎప్పటికీ గుర్తుంటుంది. గుర్తుండాలని మనం అనుకోము, అంటే కడుపు నిండిపోయిన తర్వాత చాలు ఇంక నేను తినలేను అని అన్నదానంలోనే చెప్తారండి. ఇంక ఏ దానంలోని ఈ మాట వినబడదు మనకి. కడుపు నిండా అన్నం తిని అబ్బా సరిపోయింది కడుపు నిండిపోయింది అని అన్నదానంలోనే మాట్లాడతారు, ఇంకెక్కడా మాట్లాడరు. ఇప్పుడు చూసుకోండి, అతిథులు కానీ ఎవరైనా మన ఇంటికి వస్తారు, చాలా వంటలు చేసి పెడతాం మనము, పెట్టిన తర్వాత బా ఇన్ని వంటలు చేసేవాళ్ళత చాలు కడుపు నిండిపోయింది అంటారు. మనం ఏమిస్తే కడుపు నిండుతుందండి వాళ్ళకి? డబ్బులు ఇస్తే నిండుతుందా, వస్తువులు ఇస్తే నిండుతుందా, గిఫ్ట్లు ఇస్తే నిండుతుందా? కాదు. సో అన్నదానం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వీళ్ళకి ఈ టైంలో కావాల్సింది మాత్రం కడుపు నిండా అన్నం పెట్టేవాళ్ళు కావాలి. చాలామంది నాట్ ఓన్లీ నీడీ పీపుల్ అండి, డబ్బు ఉండే వాళ్ళు కూడా. నాకు చాలా కాల్స్ వచ్చాయి కాబట్టి చెప్తున్నాను. లత, మేము అసలు ఈ ఫుడ్ అసలు మేము వండుకోలేకపోయాము, ఎలా ఉంటుందని ఆలోచించాము, ఎంత పౌష్టికాహారాన్ని ఇచ్చావు, ఇది చాలా రిక్వైర్మెంట్, అందుకే రీచ్ అవ్వగలిగాము. మనం ఏదైతే చెప్తున్నామో ఫేక్గా చేస్తే రీచ్ అవ్వమండి, అది రియాలిటీలో చూపిస్తే ఇట్ విల్ రీచ్ పీపుల్. రైట్ మేడం, అంటే కొన్ని పబ్లిక్ ప్లేస్లలో కూడా అప్పుడప్పుడు అన్నదానం చేస్తూ ఉంటారు, మరి అలాగే మీరేమో ఓన్లీ కోవిడ్ పేషెంట్లు చేస్తున్నారు, ఒకవేళ భవిష్యత్తులో కోవిడ్ పూర్తిగా తగ్గిపోయింది అనుకుంటే అటు తర్వాత కూడా మీరు ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారా? తప్పకుండా చేస్తామండి. ఆల్రెడీ మాది షిర్డి సాయిబాబా టెంపుల్ ఉంది నిజాంపేటలో, ఐఎమ్ ద మేనేజింగ్ ట్రస్టీ. ప్రతి గురువారం అక్కడ అన్నదానం చేస్తూ ఉంటాము 1000 మందికి. లాస్ట్ టైం కోవిడ్లో చాలా మందికి, అంటే పర్ డే 2000 మెంబర్స్కి చేసాం, వాళ్ళు కోవిడ్ పేషెంట్స్ కాదు. ఓకే, రోజుకి 2000 మందికి 90 రోజులు చేశామండి. ఇలా అవసరం ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఒక సిట్యుయేషన్ వస్తుందో బయట, అప్పుడు మేము ఎప్పుడు రెడీగా ఉంటామండి. ఎనీ, ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చాయనుకోండి, అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఫుడ్ లేదు, వీ విల్ బీ దేర్. అలాగే హాస్పిటల్స్ దగ్గర పేషెంట్స్ బంధువులు వెయిట్ చేస్తూ ఉన్నారనుకోండి, మేము వెళ్తాం, ఫుడ్ ఇస్తాం. సో ఇలాంటి అవసరాలు ఎప్పుడు వచ్చినా నారీసైనా ముందు ఉంటుందండి. రైట్ మేడం, అంటే ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళేటప్పుడు ఒకవేళ మీ వారు కానీ, ఐ మీన్ మీ ఇంటి వారు కానీ, మీ బయట చుట్టాలు కానీ బయటకు వెళ్ళొద్దు ఇటువంటి ఎందుకు మీకు అని ఎవరన్నా అన్నారా? మా అమ్మ నాన్న అన్నారు, మా వారు అన్నారు. లాస్ట్ టైం కోవిడ్ ఫస్ట్ వేవ్ చాలా బాగా చేసావు, బట్ ఇప్పుడు చాలా ఇట్స్ అన్ డబుల్ మ్యూటెంట్, ట్రిపుల్ మ్యూటెంట్, అసలు అడుగు బయట వేయటానికి భయంగా ఉంది, బెటర్ కదలొద్దు అంటే ఇంట్లో కూర్చొని ఫోన్ పట్టుకొని కూడా ఎంత పని చేయొచ్చో చూపించానండి. అంటే ఒక చోట నుంచి మనం కదలకుండా ఇంట్లో కూర్చొని మనం అన్నం వండి ఇతరులకి ఎలా మనం ఇవ్వచ్చో చూపించాము. ఎందుకంటే ఒక ఉమెన్కే అర్థమవుతుందండి, ఒక ఇంట్లో కోవిడ్ పాజిటివ్ వచ్చి ఉమెన్ సఫర్ అయితే హస్బెండ్కి తిండి ఉండదు, పిల్లలకి తిండి ఉండదు. అదే హస్బెండ్కి వస్తే ఉమెన్ వంట చేసి పెడుతుందండి, కానీ అదే ఉమెన్కి వస్తే, వైఫ్కి వస్తే ఎవరు చేసి పెట్టే వాళ్ళు ఉండరు. ఎందుకంటే నాట్ రియలీ అందరి మెన్కి వంట రావాలని ఉండదు. ఇవాళ రేపు అందరు చేస్తున్నారు, మీరు చూసుకుంటే వేరే కంట్రీస్ కానీ ఇండియాలో కూడా వంట చేసుకుంటున్నారు, కానీ ఇంకా చాలా మందికి తెలియదు అది. సో ఉమెన్ బాధ ఉమెన్కే తెలుసు కాబట్టి ఒక మహిళలుగా మేము అందరం ఇప్పుడు ఈ కోవిడ్ పేషెంట్స్లో కూడా మీరు ఉమెన్కే ప్రయారిటీ ఇస్తున్నారా, లేకపోతే మొత్తం మేల్, అంటే ఐ మీన్ జెండర్స్ రెండు జెండర్లకు ఇస్తున్నారా? ఫ్యామిలీస్కి ఇస్తున్నామండి, అందరికి ఇస్తున్నాం, రెండు జెండర్స్కి ఇస్తున్నాం. ఉమెన్ అని కాదు, అంటే ఆకలి బాధ అనేది ఒక అమ్మకే తెలుస్తుంది, ఆకలి బాధ అనేది ఒక అమ్మకే తెలుస్తుందండి. సో అమ్మకే తెలుసు కాబట్టి ఆ అమ్మకే అర్థమవుతుంది అక్కడ ఫుడ్ నెసెసిటీ ఎంత అవసరమో అన్నది. రైట్, ఒక సర్వీస్ ఒక మోటివ్లో వర్క్ చేయాలంటే మరి మీకు అంటే ఇంటి నుంచి కూడా కొంత సపోర్ట్ కావాల్సి ఉంటుంది, మీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? చాలా బాగుందండి. లాస్ట్ టైం మొత్తం ఫ్యామిలీ కుక్ చేసింది ఫస్ట్, లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు. ఇప్పుడైతే అందరు తిరుగుతున్నారు, అరే మా ఇంటికి రావద్దు, మా అపార్ట్మెంట్కి రావద్దు, స్ట్రిక్ట్గా మేము ఎవరిని అలౌ చేయట్లేదు, బయట వాళ్ళని అలౌ చేయట్లేదు అన్నప్పుడు గోపి గారు ఐఏఎస్ కాల్ చేసినప్పుడు ఐ హ్యావ్ టేకన్ ఇనిషియేటివ్, మా మదర్, ఫాదర్, మా చిన్న బాబుతో సహా అందరం కుక్ చేయటం స్టార్ట్ చేసాం. అది చూసి నెమ్మదిగా నెక్స్ట్ 2-3 ఫ్రెండ్స్ వచ్చి జాయిన్ అయ్యారు. అలాగా స్టార్ట్ చేసాం, ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉందండి, అసలు ఏం ప్రాబ్లం లేదు. రైట్, అంటే ఈ యొక్క భావసారూపిత కలిగిన ప్రతి వారు కూడా మరి మీతో కలిశారు,
మరి కలిసిన తర్వాత ఒకవేళ వారికి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయి, ఒకవేళ కోవిడ్ పేషెంట్లుగా ఏమైనా మారారంటారు వాళ్ళు కూడా ఏమన్నా? ఎవరు మారలేదండి, ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా, చెప్పాను కదండి వంట చేయటం వరకు వాళ్ళ డ్యూటీ, ఫోన్లు రిసీవ్ చేసుకోవటం వరకు కొంతమంది డ్యూటీ, రిపోర్ట్స్ చెక్ చేయటం కొంతమంది డ్యూటీ, డెలివరీస్ మాత్రము ఆల్రెడీ చాలా ప్రొటెక్టివ్గా ఎవరైతే స్విగ్గీ, ఎవరైతే ఊబర్ మోటో పోర్టర్ ఇలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ ద్వారా సర్వీసెస్ పంపిస్తారు. రైట్ లత గారు, అంటే ఇప్పుడు మరి ఒక ఉమెన్గా, మరి నారీసేన గ్లోబల్ ఉమెన్ ఫోరంకి సంబంధించి వ్యవస్థాపకులుగా మరి మీరు ముందుకు వెళుతున్నారు, బాగానే ఉంది. మరి సెలబ్రిటీలుగా చెప్పుకుంటున్నా ఎవరైతే ఉన్నారో వారందరూ ముందుకు రావట్లేదు. మరి పొలిటీషియన్స్గా ఎవరైతే చెప్పుకుంటున్నామో ఓట్లు వేసి గెలిపించుకుంటున్న నాయకులు కూడా పూర్తి స్థాయిలో మీరు చేస్తున్న స్థాయిలో వారు ముందుకు రావట్లేదు. దీని మీద మీ యొక్క స్పందన ఏంటి? ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, సోనూ సూద్ తీసుకోండి, ఆయన రియల్ హీరో అయిపోయారు. ఎందుకయ్యారు? ఆయన ఆస్తులు సైతము ఆయన అమ్మారని కొంతమంది అంటారు. ఆయనకు ఉండే డబ్బు మొత్తం ఆయన వెచ్చించి ఒకరిని ఆనందంగా చూడాలి. అంటే వాళ్ళు సఫర్ అవుతున్నప్పుడు మనం హ్యాపీగా ఉండలేము. సో వాళ్ళ సఫరింగ్ మనం అర్థం చేసుకోగలిగితేనే మనం కూడా అందులో పార్ట్ అయితే, సో ఆ ప్రాబ్లం అనేది కొంచెం రికవర్ చేయొచ్చని సోనూ సూద్ గారు ఆలోచించారు. సో ఈ హాజ్ బికమ్ రియల్ హీరోస్. సో రియల్ హీరోస్ చాలామంది అవ్వచ్చు, సెలబ్రిటీస్ కూడా. వాళ్ళకి ఒక అడుగు ముందు వేసి చేయాలన్న ఆలోచన ఉండే ఉండొచ్చు, కానీ కొన్ని రీజన్స్ ఉండొచ్చు, మనం చెప్పలేము. అంటే మేము చేయగలమా లేదా అనుకోవచ్చు, లేదంటే కోవిడ్తో మేము బయటకు వచ్చే పరిస్థితి లేదనుకోవచ్చు, లేదంటే మేము చేపట్టే కార్యక్రమము ఇంతవరకు రీచ్ అవుతుందా లేదా, అలా వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు ఉండి ఉండొచ్చు. బట్ మీరు అన్నట్టు కొంతమంది సెలబ్రిటీస్, కొంతమంది పొలిటీషియన్స్ ఆలోచిస్తే చాలా వరకు, అంటే ఎవరు మొత్తం గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలని లేదు, స్వచ్ఛందంగా వచ్చి చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. రైట్, మరి అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకున్న ఎన్జిఓలు కూడా భారీ స్థాయిలో పెద్దగా ఏం కనపట్లేదు బయట, మీరేమంటారు ఈ పని చేస్తూ? అవునండి, అంటే దీనికి గవర్నమెంట్ ఏం ఫండ్స్ ఇవ్వట్లేదు కదండి. చాలా ప్రత్యేకంగా ఇప్పుడు ఈ డ్రైవ్ చేస్తుంటే గవర్నమెంట్ వచ్చి ముందుకి మీరు చేయండి అని భుజం తట్టి ఏమి ఫండ్స్ ఇవ్వట్లేదు. కొంతమందికి ఏమైనా ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ వచ్చి ఉంటే వాటి వరకు వాళ్ళకు వస్తాయి, వాళ్ళు ఆ ప్రోగ్రామ్స్ చేసుకుంటారు. కానీ ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు, నేచర్ కెలామిటీస్ వచ్చినప్పుడు, ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు కోవిడ్ ప్రాబ్లం వచ్చింది, ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రము గవర్నమెంట్ చేయగలిగినంత చేస్తోంది, ఫుల్ ఫ్లెజ్డ్గా చేస్తుంది అని నేను అనుకోనండి. బికాస్ ఆ రీచ్ లేదు అని ప్రజలు మాట్లాడుకోవటం మాత్రం మనం వింటున్నాం. రైట్ లతా గారు, మరి అదేవిధంగా మరి నీడీ పీపుల్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు ఫైనల్గా? నీడీ పీపుల్ ఎవరికైనా మేము ఇచ్చేది ఒకటే మెసేజ్ అండి, మీరు ఎక్కడైనా ప్రాబ్లం ఆపదలో ఉన్నారంటే మేమున్నాము, మా లాంటి స్వచ్ఛంద సంస్థలు ఉన్నారు అని మీరు గుర్తుపెట్టుకోండి. ఏ విధమైన సహాయమైనా మా తరపు నుంచి మీకు అందుతుంది, కానీ డబ్బు రూపంలో చేయలేమండి, తిండి రూపంలో మాత్రం చేయగలమని చెప్తున్నాను. రైట్ మేడం, లతా చౌదరి బోట్ల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అదేవిధంగా మరి నారీసేన గ్లోబల్ ఉమెన్ ఫోరం వ్యవస్థాపకులుగా మరి మరిన్ని కార్యక్రమాలు ఇటువంటివే మీరు చేపట్టాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. రైట్, మరి మొత్తానికి కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మరి ఉచితంగా ఆహారాన్ని, అది కూడా ఒక వారికి పెట్టవలసిన ఏవైతే ఆ యొక్క మోతాదులు ఉన్నాయో, వైటమిన్స్ ఉన్నాయో, ఆ యొక్క మరి ఔషధమైన ఆ యొక్క ఆహారం ఏదైతే ఉందో ఆ యొక్క పద్ధతిలో వారికి పూర్తి స్థాయిలో కనీసం ఇద్దరు తినేలాగా ఆ యొక్క భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తూ మరి ఫస్ట్ పాండమిక్లో కానీ అదేవిధంగా సెకండ్ పాండమిక్ వేవ్లో కూడా పూర్తి స్థాయిలో సహకారాలు అందిస్తున్నారు నారీసేన గ్లోబల్ ఉమెన్ ఫోరం వ్యవస్థాపకులు లతా చౌదరి బోట్ల గారు. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరొక డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ కే టీవీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.